Pavan Kalyan Tech Information. Hi friends, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు డౌన్లోడ్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. సో డైరెక్ట్గా ఏంటంటే మనకి ఇక్కడ ఫోటోలు అనేది డౌన్లోడ్ చేయడానికి కుదరదన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను చూడండి ఏ ఫోటోని క్లిక్ చేసినా కానీ డౌన్లోడ్ చేయలేమన్నమాట. సో ఫ్రెండ్స్, అటువంటి ఫోటోలు మీరు డౌన్లోడ్ చేయాలంటే ఎలా చేయాలని నేను చూపిస్తున్నాను. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు డౌన్లోడ్ చేయాలనుకుంటారు కానీ వాళ్ళకి డౌన్లోడ్ చేయడం అనేది కుదరదు. సో దాన్ని ఎలా చేయాలని నేను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు దీనికోసం ప్లేస్టోర్లో ఒక యాప్ దొరుకుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్లేస్టోర్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇన్స్టా సేవ్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో నేను సెర్చ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చింది కదండి, పాస్ట్ సేవ్ ఫర్ ఇన్స్టాగ్రామ్ అని. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. సో నా దాంట్లో ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యింది, సో నేను ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది, ఇది రెండు కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఎలా చేయాలనేది, ఇక్కడ ఫాస్ట్ సేవ్ సర్వీస్ అని ఉంది కదా, దీన్ని మీరు ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేస్తేనే మనం దీని లోపలికి అనేది వెళ్తాం అనమాట. ఇక్కడ ఓపెన్ ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. చేస్తే మనం డైరెక్ట్గా ఇక్కడి నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ని మనం యూజ్ చేయొచ్చనమాట. చేస్తే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా మన టైం లైన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఒక ఫోటోని మీకు నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది ఉంది, వందే మాత్రం అని. సో ఈ ఇమేజ్ నేను మీకు ఎగ్జాంపుల్గా డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో దీనికి ఏం లేదండి, ఇక్కడ మీకు ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ కాపీ లింక్ అని అడుగుతుంది ఫ్రెండ్స్, మీరు ఈ కాపీ లింక్ మీద క్లిక్ చేయండి. చేస్తే లోడింగ్ అని పడుతుంది కదా, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట మనకి. ఇది ఫ్రెండ్స్ మనం లింక్ అనేది కాపీ చేస్తే మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, డౌన్లోడ్ కంప్లీటెడ్ అని. సో మనకి ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో అలాగే మీ ప్రతి ఒక్క ఇమేజ్ కూడా ఇక్కడ చివరిన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు మీ ఫ్రెండ్కి సంబంధించిన ప్రత్యేకమైన ఒకళ్ళదే కావాలనుకుంటే మీరు అక్కడ ఏం చేయాలంటే మీ ప్రొఫైల్ నేమ్, ఇక్కడ మనకు ఒక ప్రొఫైల్ నేమ్ కనిపిస్తుంది చూడండి. సో అలాగే ప్రతి ఒక్కరికి ఒక ప్రొఫైల్ నేమ్ అనేది ఉంటుంది కదా, సర్చ్ బాక్స్ దగ్గర మీరు సర్చ్ బాక్స్ తీసుకోండి. ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేయండి, పైన పైన మీరు ఒక నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఒక నేమ్ ఉంది కదా, ఆల్రెడీ మా నా ఫ్రెండ్స్ అంతా ఇక్కడికి ఇట్లా వచ్చారనమాట. సో ఇందులో నేను ఒకటి తీసుకొని డౌన్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఫస్ట్లో తీసుకుంటున్నాను. ఇంకా ఫ్రెండ్స్ మీకు ఇందులో ఇమేజెస్ చాలా ఉన్నాయి, ఇందులో ఏదన్నా ఇమేజెస్ అనమాట, మీరు ఏ ఇమేజెస్ కావాలంటే ఆ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సేమ్ 3 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ కాపీ లింక్ ఉంది కదా, దీని మీద మళ్ళీ మనం ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది మనకి డౌన్లోడ్ అయి కనిపిస్తుంది చూడండి, డౌన్లోడ్ అయింది కదా. సో ఫ్రెండ్స్ ఇది మనకి ఈ యాప్లో ఉంటుంది, ప్లస్ మనం డైరెక్ట్గా దీని గ్యాలరీలు కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఫుల్ హెచ్డీలో కూడా డౌన్లోడ్ అవుతుంది, మనకి ఎంత రిజల్యూషన్లో మనం అప్లోడ్ చేసామో అంతలో మనకి ఇది డౌన్లోడ్ అవుతుంది. సో నా గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి నేను కిందకు వస్తున్నాను, ఇక్కడ మనకి ఇన్స్టా సేవ్ అనేది కదా. సో ఇక్కడ చూడండి మనకి 2 ఇమేజెస్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ అనేది మనకి వచ్చాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ పొందండి.